నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంత జరుగుతుంది సుజనా చౌదరి దోపిడీ మీద ఎందుకు ఆయన కామెంట్ చేయటం లేదు అంటే ఒక ప్రజల్లో ఒక విధమైన అనుమానాలు వస్తున్నాయి. ఈజీ వెయిటింగ్ ఫర్ సంబడీస్ పర్మిషన్. చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలు రాగానే వాటిని డైవర్ట్ చేస్తానిగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. డిఫరెంట్గా చంద్రబాబు సన్నిహితుల మీద ఐటీ దాడులు జరుగుతుంటే సిబిఐకి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశం లేదంటూ చంద్రబాబు నాయుడు జీవోలు ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు జీవోలు? తన ఎకనమిక్ అఫెండరు, తను డెమోక్రటిక్ అఫెండరు, తను వైలేటర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషను. సిబిఐ ఇటువంటి వ్యవస్థలు వచ్చి ఎంక్వైరీ చేస్తే తన బయటపడతాయని ముందుగానే వాళ్ళను ప్రివెంట్ చేస్తానికి ఒక జీవో ఇచ్చాడు. పిచ్చి జీవో, అది ఒక పిచ్చోడు చేసే పని, దానికి ఏం వాల్యూ లేదు. ఎనీ కోర్ట్ ఆఫ్ లా కెన్ గివ్ డైరెక్షన్ టు ది సిబిఐ అండ్ గో ఎంక్వైర్, లేదా వేరే రాష్ట్రంలో కేసు రిజిస్టర్ చేసి వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. నో పవర్ ఆన్ ది ఎర్త్ కెన్ ప్రివెంట్ దెమ్. ఎవరు ప్రివెంట్ చేయలేరు. అది ఒక పిచ్చోడు డిస్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక పిచ్చోడు చేసే పని తప్ప ఇంకంతకన్నా దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. అటువంటి జీవోలు ఇస్తుంటే ఆ విషయాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసినానిక ఎల్లో మీడియాకు ఎజెండా ఇవ్వటానికి గతంలో కోడి కత్తి దాడి అంటూ పవన్ మాట్లాడడాన్ని రాష్ట్ర ప్రధానికం గమనించింది. ఇప్పుడు సీరియస్ ఇష్యూ, ఒక కింగ్ఫిషర్ ఎండీ ఆ లెవెల్లో 8,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది బ్యాంకులది. అది ఎవరిది? ప్రజానీకందే, సామాన్య ప్రజానీకందే. అంత ఘోరం జరిగితే మీరు కామెంట్ చేయకుండా దాని గురించి దాన్ని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో మీరు వేరే విషయాలు మాట్లాడటం ఏంటి? అందులో మీరు వేరేగా ఆషామాషిగా కామెంట్ కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇండియా హ్యాజ్ ఇష్యూడ్ ఎ స్టేట్మెంట్ ఇంప్లికేటింగ్ సుజనా చౌదరి దట్ హీ హాజ్ డిఫ్రాడెడ్ అరౌండ్ 6,800 crores. దీనిపైన కూడా నువ్వు కామెంట్ చేయకుంటే ఇంకా ఇన్ వాట్ వే యు ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ పీపుల్స్ వెల్ఫేర్, ఇన్ వాట్ వే యు ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ పీపుల్స్ మనీ, వాళ్ళ డబ్బు భద్రతకు నీ కన్సర్న్ లేదా? నువ్వు కామెంట్ చేయాల్సిన పని లేదా? నేను అడుగుతున్నా అతన్ని. దాన్ని డైవర్ట్ చేస్తానికి జగన్ పైన మాట్లాడతారా? జగన్కి ఉంటే మాట్లాడండి, మేము కాదనం. కానీ ఏ పర్పస్గా మీరు డైవర్ట్ చేస్తానికి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు? నిన్నటి ఇంపార్టెంట్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో ఏమంటే న్యూస్లో సుజనా చౌదరి 6,800 కోట్లు బ్యాంకులకు మోసం చేసి డబ్బులు ఇచ్చేసినాడు అనేది కదా. దట్ షుడ్ హావ్ బీన్ ది ఇష్యూ టు కామెంట్. దాన్ని పక్కన పెట్టేసి నువ్వు మాట్లాడటం ఏంటి? ఇది సబబా? నీ కాన్షియస్ పర్మిట్ చేస్తుందా ఇది? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని. ఇది సబ్జెక్టు డైవర్ట్ చేసేదానికి మీరు కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ మాదిరిగా వాడబడుతున్నారా? అనుమానాలు వస్తాడు ప్రజలకి.